ఇక్కడ పద్మములు కనిపించాయి, ఒకసారి అమ్మ ముఖము కనిపించింది, ఉత్పలములు కలువలు కనిపించాయి, అమ్మ నేత్రములు కనిపించాయి, ఒకసారి చేపల తుళ్ళుబాటు కనిపించింది, అమ్మ నేత్ర చాంచల్యము చాపల్యము కనిపించింది. ఆహాహా, ఒక్కసారి సదృశ్యమైన వస్తువులను దర్శించగానే ఆమె జ్ఞాపకము వచ్చి విలలాప ఆకులేంద్రియ బాధపడ్డాడు. ఇది మళ్ళీ మనలో చూద్దాం. ఈ జీవతత్వం ఆర్తి పడుతూ ఉంటే పరతత్వము ఎందుకు శోకిస్తుంది? మన యొక్క ఇంద్రియములు ఎలాగున్నాయో వాటిని తెలియజేసేటువంటి మరి ఒకటి కనిపిస్తే బాధపడతాడు భగవంతుడు. తామరల వంటి ముఖము, కలువల వంటి నేత్రములు, చేపల వంటి కదలాడే కళ్ళు ఉంటాయని కవులు వర్ణిస్తారు. అంటే పూర్వం తలిశెట్టి రామారావు గారని మా చిన్నప్పుడు బొమ్మలు వేసేవారు. ఆయన ఈ కవుల వర్ణనలన్నీ చూసి అన్ని పువ్వులు ఇక్కడ పెట్టేసేవారు. ఒక పెద్ద తామర పువ్వు, దానిలో రెండు కలవ పువ్వులు, రెండు చేపలు, దానిలో పెద్ద నువ్వు పువ్వు, ఇవన్నీ పెట్టేసి ఇదిగో ఇది అందం అంటే చూడమంటే ఒకప్పుడు నవ్వుకునేవాళ్ళం. హాస్య చిత్రాలు అన్ని వ్యంగ్య చిత్రాలని వేస్తూ ఉండేవారు ఆయన. అట్లాగా కాదు, ఇందులో దీని లోపలి రహస్యం ఉన్నది. పద్మము యొక్క స్వభావము కలిగినదై ఉండాలి ముఖము, కలువ యొక్క స్వభావము గలదై ఉండాలి నేత్రము, చేప యొక్క స్వభావం గలదై ఉండాలి నేత్రము. ఆకార బదకడ వర్ణమంటే స్వభావము, వర్ణమంటే రంగు. ఆ పద్మము వంటి స్వభావం ఏమిటి? పద్మానికి సూర్యుని చూస్తే వికసిస్తుంది, సూర్యుడు లేకపోతే ముకుళిస్తుంది పద్మము. సూర్యుడు ఎక్కడుంటాడు? అక్కడుంటాడు, ఆకాశముందు. ఇక్కడుంటుంది తామర పువ్వు, క్రిందనున్న తామర పువ్వు వికసించడానికి సూర్యుని యొక్క కాంతి అవసరం. అది నీటికి అడుగున బురదలో పుడుతుంది, నీటిలో నుండి వెలికి వస్తుంది, నీటిపై నిలుస్తుంది, సూర్యుని చూచి వికసిస్తుంది. ఇది కావాలి మనలో. ఏమి కావాలి? మన లోపల ఉన్న ఆత్మ ఒకసారి భగవద్ అభిముఖముగా ప్రసరించాలి. ఈ ఆత్మ యొక్క స్వభావం మీకు కలిగితే ఈ ముఖములో తెలుస్తుంది. ముఖము లోపల మీకు భగవద్ విషయమందు రుచి ఉన్నదో, లౌకిక విషయములయందు రుచి ఉన్నదో ముఖమును బట్టి తెలిసిపోతుంది. పద్మము వంటి ముఖముండాలి. ఆకాశమనగా పరమాత్మతో సంబంధము కలిగితే వికసించే ముఖము. ఒక్కసారి భగవంతుని చూసేసరికి ఆహా అని విప్పారే ముఖముంటే, భగవంతునితో సంబంధము విడిపోతే ముడుచుకుపోయే ముఖముంటే, ఈ సంసారములోనే ఉంటూ సంసారములో విషయముల మధ్యనే ఉంటూ, సంసారం అంటే బురద, ఆ బురదపైన నీరు విషయములు, ఆ విషయములలో ఉండి విషయముల పైకి లేచి వికసించి సూర్యుని వైపు అభిముఖముగా ప్రసరించేటువంటి భావము కలిగినటువంటి మనస్థితి కలిగిన జీవతత్వమునకు పద్మము అని పేరు. పద్మము వంటి ముఖము. నేత్రములు కలువల వలె ఉండాలి, కలువలకు రాత్రి వేళ వికసిస్తాయి, అటువంటి కళ్ళు ఉండాలి. రాత్రి వేళ వికసించడం ఏమిటి? చంద్రుడిని చూస్తే వికసిస్తాయి. ఈ చంద్రుడెవరు? వికసించడమేమి తెలియాలి. చంద్రుడంటే సూర్యుని యొక్క కాంతి తనపై ప్రసరించడము చేత ఆహ్లాదకరమైన కాంతిని లోకమునకు అందించి చీకటి వేళ వెలుగునిచ్చి కనబడని వస్తువులను కనిపింపచేసేవాడు చంద్రుడు. మన లోపల అజ్ఞానమనే చీకటి ఆవరించినప్పుడు భగవంతుని యొక్క తేజస్సు తనపై ప్రసరిస్తే తనలో ఉన్న భగవద్ దివ్య తేజస్సుని తన నుండి ప్రసరింపజేసి శిష్యులకు అందించి వారికి భగవత్ స్వరూపాన్ని క్లేశము కాకుండా సుఖముగా అందించి ఆనందింపజేసి చీకటిలో అజ్ఞానములో కనపడకుండా ఉన్న వస్తువులను కనిపింపజేసే విజ్ఞానాన్ని ప్రసాదించే ఆచార్యుడు చంద్రుడు. అటు చంద్రుడి యొక్క దర్శనము చేత, అటు చంద్రుని యొక్క కాంతి చేత వికసించే స్వభావం ఉండాలి ఈ నేత్రాలకి. నేత్రాలంటే జ్ఞానమునకు ప్రతీకలు, జ్ఞానమునిచ్చేవి కళ్ళు. ఇంకా చాపల్యం ఉండాలి. చేపలు కదులుతాయి, కళ్ళు కదులుతాయి కనుక చేపల వంటి కళ్ళు అంటారు. చేపలేమిటి కదలడం? ఏమిటి? నీళ్లలో కదులుతాయి సహజం. ఇక్కడ మనకి ఏదైనా ఒక విలువైన వస్తువు దొరికి ఆ వస్తువు విలువైనదని తెలిసి, తెలిసిన తర్వాత ఆ వస్తువును గురించి ఇంకా మనం చూడాలి గాభరా. పెద్ద కోటి రూపాయల విలువైన వజ్రం దొరికింది, చేతిలో పట్టుకున్నాం, ఎక్కడ పోదు గట్టిగా పిడికిలు పెట్టి పట్టుకున్నాం, కానీ ఇలా చూస్తూ ఉంటాం. ఏమంటే ఎక్కడ జారిపోయిందో, ఎక్కడ పడిపోయిందో, లోపల ఇలా కదులుతూ ఉంటుంది మనస్సు. ఎప్పుడూ చాంచల్యం ఎందుకు కలుగుతోంది? విలువైన వస్తువు, విలువ తెలిసిన వస్తువు నీ చేతికి చిక్కినప్పుడు అది మరల జారిపోతుందేమో అని బెంగ కలగాలి. కలగకపోతే వాడికి తెలియదు విలువ. అలాగే భగవంతుని యొక్క అనుభవం కలిగి, భగవద్ అనుభవం అనుభవించి, ఆ అనుభవించిన అనుభూతిని అనుభవిస్తూ, అరే స్వామి స్వామి నన్ను వదులుతావా, నన్ను వదిలిపోవు కదా, నా దగ్గర ఉండు, వెళ్ళకు అని సంతతము భగవంతుని ఒకసారి లోపల అనునయించేటువంటి మనస్థితి కలిగితే ఆనాడు భక్తుని యొక్క నేత్రముల స్థితి చేపల స్థితిలో ఉంటుంది. ఈ విధమైన భావములు అందించడం కోసమని
భగవానుడు ఎప్పుడు విలపిస్తాడు? ఇట్టి మనస్థితి కలిగిన జీవకోటిని చూచిన నాడు విలలాప ఆయన విలపించాడు రాముడు అని చెప్పారు లోపలి రహస్యం.